గాయస్ మన ఛానల్ వీడియోస్ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ ఒక్కొక్క సపోర్టే నాకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి బూస్ట్ వస్తుంది మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే డేకి ఒక వర్త్ అయిన వీడియో లైక్ మూవీ రివ్యూస్ ట్రైలర్ బ్రేక్ డౌన్ అండ్ మూవీ ఇష్టదెక్స్ అని అన్ని డిస్కస్ చేద్దాం దానికి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హే గాయస్ నేను మీ యశ్వాన్ మీరు చూస్తుంది జస్ట్ ఫర్ యూ ఫైనల్లీ మ్యాన్ వర్సెస్ బి రిలీజ్ అయ్యింది ఐ మీన్ దీనికి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తక్కువే ఒకే ఒక విషయం ఏంటంటే మిస్టర్ బీన్ని చాలా రోజుల తర్వాత మళ్ళీ చూడబోతున్నాం అంటే రోవన్ అట్కిన్సన్ అని మైండ్కి రాలా ఓన్లీ మిస్టర్ బీన్ అతన్ని చూస్తేనే మిస్టర్ బీనే గుర్తొస్తుంది అండ్ ఈ ఫుల్ సిరీసే అలాగే ఉంది నాకు తెలిసి మీరు చాలా ఫన్ అండ్ జాయ్ఫుల్ అయిన ఒక సిరీస్ని చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా దీన్ని చెక్ చేసి చూడండి ఆ పాత మిస్టర్ బీన్ లోకానికే మళ్ళీ మనల్ని తీసుకెళ్తారు వయసైనా అతని స్టైల్ అండ్ పర్ఫార్మెన్స్ అస్సలు తగ్గలేదు ఓవరాల్గా మీకు టైం ఉంటే మర్చిపోకుండా ఈ సిరీస్ని చెక్ చేయండి చాలా చిన్న ఎపిసోడ్స్ అని చెప్పొచ్చు మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంది ఒక్కొక్క ఎపిసోడ్ మ్యాక్సిమం ఒక 10-15 మినిట్స్ లోపలే ఉంది సో ఈజీగా ఈ ఫుల్ ఎపిసోడ్స్ని మీరు 2-3 అవర్స్ లోపల మీరు చూడొచ్చు సింపుల్ అండి మ్యాన్ వర్సెస్ బి పేర్లోనే ఉంది ఒక మనిషికి అండ్ ఆ తేనకు జరిగే ఫైటింగ్ అండ్ లోపల ఉన్నది మన మిస్టర్ బీన్గా నటించిన మన రోవన్ అట్కిన్సన్ సో అతను ఒక హౌస్ సిట్టింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు ఒక పెద్ద మోడర్న్ అయిన ఇంటిని కంట్రోల్లో తీసి ఆ ఇంటిని ఒక 1 వీక్ చూసుకోవాలి సో అతన్ని డిస్టర్బ్ చేసేలాగా అఫ్కోర్స్ బి ఎంటర్ అవుతుంది సో వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవలో ఆ ఇల్లు బతికి బయటపడిందా లేదా అండ్ రోవన్ అట్కిన్సన్ అతనికి పని దొరికిందా లేదా అనేదే ఈ బేసిక్ అవుట్లైన్ అండ్ చాలా సింపుల్ అయిన అవుట్లైనే ఈ ఫుల్ సిరీస్ చాలా సింపుల్గానే ఉంది అండ్ పాత ఆ మిస్టర్ బీన్ జోక్స్ అన్ని మళ్ళీ ప్లేస్ చేశారు చాలా క్యారెక్టర్స్ అని ఎవరూ లేరు ఒక మనిషి ఒక బి అంతే వాళ్ళిద్దరిని పెట్టి ఎంత అందంగా ఒక స్టోరీని ఇవ్వటం కుదురుతుందో దాన్ని సూపర్గా ఇచ్చారు అండ్ దాని లోపల హ్యూమన్ కూడా పెట్టున్నారు చూడండి అట్టికాయ వేరే లెవెల్ అండి ఐ మీన్ ఇప్పుడున్న మోడర్న్ డేస్ మూవీస్లో వచ్చే హ్యూమర్ అంత లేదు ఇది చాలా సింపుల్గా జాలీ అయిన ఒక మూవీ మీకు బోర్ కొడితే టైంపాస్ అవ్వాలని అండ్ ఫ్యామిలీతో చూడాలని అనుకుంటే వాటికి ఒక సూపర్ అయిన సిరీస్ అని చెప్పొచ్చు అందరికీ ఈజీగా అర్థమవుతుంది పెద్దగా డైలాగ్స్ ఏమీ లేదు అండ్ మిస్టర్ బీన్గా నటించిన మన రోవన్ అట్కిన్సన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ డైలాగ్స్ ఏం మాట్లాడకుండా ఆ ఫన్ అయిన సీక్వెన్స్ అన్నిటిని కన్వే చేయడంలో హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఆ ఒక విషయం అందరికీ తెలిసిన హాలీవుడ్లో ఇతన్ని పెద్దగా యూజ్ చేయాలా ఇతను చాలా రోజుల తర్వాత సరే మిస్టర్ బీన్ చేసి చాలా ఇయర్స్ అయింది ఇప్పుడు మళ్ళీ అలాంటి కంటెంటర్ని చేద్దామని ఇదిచ్చున్నారు అనుకుంటా ఖచ్చితంగా అతను ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేయాలి మ్యాన్ వర్సెస్ బీ 2 వస్తే రియల్లీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి యొక్క స్ట్రెస్ రిలీఫ్ ఖచ్చితంగా అందరికీ కావాలి అండ్ రోవన్ అట్కిన్సన్ బదులు వేరే ఎవరైనా ఈ మూవీలో ఉంటే ఈ సిరీస్ బాగుండేది కాదు అండ్ ఓవరాల్గా చూస్తే రోవన్ అట్కిన్సనే ఈ ఫుల్ సిరీస్ యొక్క మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు ఈ మ్యాన్ అండ్ బీని దాటి ఎక్స్ట్రాగా ఒక క్యారెక్టర్ ఉన్నారు కప్ కేక్ అని చెప్పే ఒక డాగ్ దాన్ని పెట్టి ఒక ఫన్ చేస్తుంటారు చూడండి అలాంటి కామెడీ అంతా మన తెలుగు సినిమాలో రియల్లీ మిస్ అవుతున్నాము ఓవరాల్ 9 ఎపిసోడ్స్లో అన్ని ఎపిసోడ్స్లోనూ మీరు నవ్వుతూనే ఉంటారు దానికోసం మిమ్మల్ని వాళ్ళు చాలా కష్టపడి నవ్వించట్లేదు ఆన్ ద ఫ్లోలో మిమ్మల్ని నవ్విస్తున్నారు సో మన మిస్టర్ బీన్ మన రోవన్ అట్కిన్సన్ తెలియకుండా ఒక పనిని చేస్తున్నారు దాని ఎఫెక్ట్గా ఒక విషయం బదులు వేరే విషయం జరిగేలాగా చూపించారు సో దాంతోపాటు ఆ బీ రావటం ఒక పెద్ద రచ్చ అయిపోవడం ఆ ఇల్లు మొత్తం అండ్ చాలా న్యాచురల్గా ఫీల్ అయ్యింది ఏది కూడా ఫోర్స్గా నాకు తెలియలా అండ్ రోవన్ అట్కిన్సన్ కొన్ని చోట్ల లేడీ వాయిస్లో మాట్లాడుతున్నారు నిజంగా అవన్నీ చాలా ఫన్గా ఉంటుంది నాకు తెలిసి అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా చోట్ల ఆ మిస్టర్ బీన్ టచ్ వస్తుంది ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద చోట్ల మీరు అతన్ని మిస్టర్ బీన్గానే చూస్తారు సో కంటిన్యూస్గా అతను ఆ బీని చంపడానికి ట్రై చేస్తుంది అండ్ ఆ బీ టార్చర్ నుంచి అతను పారిపోవడం ఆల్మోస్ట్ లైక్ లూనిటూన్స్ కార్టూన్ ఎఫెక్టే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టామ్ అండ్ జెర్రీ కానీ లూనిటూన్స్ కానీ అలాంటి ఎఫెక్టే వస్తుంది ఆ క్యాట్ అండ్ మౌస్ చేస్ అంతా కొంచెం వ్యత్యాసంగా ప్లే చేశారు ఆ కార్టూన్ ఎఫెక్ట్ వస్తుంది సో ఇది లైవ్ యాక్షన్గా ఉన్న ఆ కార్టూన్ స్టైల్లో ఆ కామెడీ అంతా బాగా ప్రజెంట్ అవుతుంది కొన్ని ఎపిసోడ్స్ చాలా రిపీట్ అయిన సీక్వెన్స్గా అనిపించినా ఇంకా వెరైటీగా చాలా విషయాల్ని ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు లైక్ గార్డెన్ షాట్ అండ్ అవుట్డోర్ షాట్స్ అని డిఫరెంట్గా చూపించుంటే బాగుండేది సో అందువల్ల రిపీటెడ్ సీన్స్గా అనిపించింది బట్ అతని దాటి ఓవరాల్గా ఆ హ్యూమర్ అంతా పక్కగా వర్కౌట్ అయింది
హ్యూమర్ కోసమే మీరు ఈ ఫుల్ సిరీస్ని చూడబోతున్నారు. అండ్ రోవన్ అట్కిన్సన్ ఇంకా చాలా మూవీస్ యాక్ట్ చేయాలి, డైలాగ్స్ లేకుండా హ్యూమర్ని రప్పించేది చాలా కష్టం, ఇవన్నీ మిస్ అవుతున్నాం. సో ఫ్యూచర్లో అయినా ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్ని అతను చేస్తాడా అని వెయిట్ చేసి చూద్దాం. అండ్ ఈ ఎపిసోడ్ చూడని వాళ్ళు మర్చిపోకుండా వెళ్ళి చెక్ చేసి చూడండి, చాలా జాలీగా ఎంజాయ్ చేస్తారు, టైం పోయేదో తెలియదు, ఫన్గా ఉంటుంది. సో యా, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు అని మీ థాట్స్ని కింద కామెంట్ చేయండి. అండ్ ఇదే కాసి వాటి వీడియో. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్స్ కూడా యాక్టివేట్ చేసుకుని గైస్. థ్యాంక్ యూ గైస్.